Hello friends, welcome to BSK Comdit.da YouTube channel. Friends, ee roju vachinatvanti important updates tho paatu current affairs ki sambandhichi konni important bits aithe raavadam jarigindi. So vaatiki sambandhinatvanti details kodi video lo chuddamo. Video chusinatvanti varu video ni like chesi channel ni support cheyandi. Chaala mandi videos chustunnaru gaani like cheyatledu. Meer icheyatundi oka chinna like chaala encouraging and motivating ga untundi. Kabatti like chesi mee friends ki ide share cheyandi. First time mana channel ni visit chesthe subscribe chesukoni bell symbol ni activate chesukondi. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ పోస్టులు ఏమయ్యాయి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది. జగనన్నకు చెబుదాంకు ఉద్యోగార్థుల వరుస ఫోన్లు, ఫిట్నెస్ పరీక్షల కోసం 150,000 ఎదురుచూపులు, మార్చి 13న నిర్వహించాల్సినటువంటి పీఎంటీ పీఈటీ వాయిదా, 6,500 ఖాళీల భర్తీకి సర్కారు ఆపసోపాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాం, ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించాం, మార్చి 13న జరగాల్సినటువంటి శారీరక సామర్థ్య దేహదారుఢ్య పరీక్షలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేసింది, 3 నెలలవుతున్నా పీఎంటీ పీఈటీ నిర్వహించలేదు, ఏప్రిల్ చివరికల్లా తుది ఫలితాలు ఇస్తామన్నారు. తెలంగాణలో వచ్చేశాయి, ఏపీలో పోస్టుల భర్తీ ఇంకెప్పుడు అంటూ పోలీసు ఉద్యోగాదులు వరుస పెట్టి జగనన్నకు చెబుదాంకు ఫోన్లు చేస్తున్నారు, కానీ అక్కడ వినిపించుకునే నాదుడే లేడని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. బోర్డు అధికారుల్లోనూ సమాధానం చెప్పేవారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే అసెంబ్లీ సమావేశాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఈ పీఈటీ పీఎంటీ ఈవెంట్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో శాఖలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 25,000 పోస్టుల భర్తీ చేస్తారని ఆనందపడినటువంటి నిరుద్యోగులకు షాక్ ఇస్తూ కేవలం 6,100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులను మాత్రమే నవంబర్ 28వ తేదీ లాస్ట్ ఇయర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. సో వాటిలో మనకి 315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు, కానిస్టేబుల్ పోస్టులో 3,580 సివిల్, ఏపీఎస్పీలో 2,520 ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేరసించిన అభ్యర్థులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 13 నుంచి నిర్వహించాల్సినటువంటి పీఈటీ పీఎంటీ వాయిదా వేస్తున్నట్లు బోర్డు చైర్మన్ మార్చి 10న ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా నేరసించారు. ఈ పరీక్షలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రకటించడంతో వారం 10 రోజులు వేచి చూశారు. మార్చి 13 నుంచి 20 మధ్యలో జరగాల్సినటువంటి ఫిట్నెస్ పరీక్షలు జూన్ 13కు కూడా ప్రారంభం కాలేదు. బోర్డు టోల్ ఫ్రీ నంబర్లకు అభ్యర్థులు ఫోన్ చేసి అడుగుతున్నా ఎప్పుడు నిర్వహించేది చెప్పడం లేదు. పొరుగున ఉన్నటువంటి తెలంగాణలో 4 ఏళ్లలో 2 నోటిఫికేషన్లు విడుదల చేసి 20,000 పోస్టులకు పైగా భర్తీ చేస్తే ఏపీలో 6,511 ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తూ అందులోనూ పొంతనం లేకుండా వాయిదా వేయడం ఏంటని అభ్యర్థులు నిలదీస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఖాళీలు కనపడొద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు, 4 వారాలకు మించి ఎక్కడా పోస్టు ఖాళీగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి నిన్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అయితే ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. 4 వారాలకు మించి ఖాళీలు ఉండకూడదు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేసేటువంటి ఉద్యోగాల్లో ఏపీ సిఓఎస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఈ యాప్కాస్ పరిధిలోకి డైలీ వేజ్ కేటగిరీ ఉద్యోగులు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి భవిష్యత్తులో జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ తెలపడం జరిగింది. యాప్కాస్ పరిధిలోకి డైలీ వేజ్ కేటగిరీ ఉద్యోగులను తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. జీపీఎస్ కోసం 2 ఏళ్లు కసరత్తు చేశామని ఉభయ ప్రయోజనకరంగా ఉండేలా
రూపొందించామని చెప్పేసి ఆయనైతే తెలపడం జరిగింది. ఇంకా మనకి ఏపీ సిఓఎస్లో కొత్త ఉద్యోగాలకి సంబంధించి డైలీ వేజ్ కేటగిరీ ఉద్యోగులు కూడా ఆ పరిధిలోకి వస్తారని చెప్పేసి తెలిపారు. ఇంకా మనకి బాలల సంక్షేమం, సంరక్షణ సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ వారి కార్యాలయం విజయవాడ నుంచి రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయేటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో చైల్డ్ పర్సన్ను మెంబర్లుగా, అలాగే జువైనల్ జస్టిస్ బోర్డులలో సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించడానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ కమిటీల్లో మరియు జువైనల్ జస్టిస్ బోర్డులలో ఖాళీలను భర్తీ చేయటకు అర్హతలు గల వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూలై 13వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. www.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు అయితే కాదు, ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి వారికి అధికారం కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈమెయిల్ ద్వారా పంపినటువంటి దరఖాస్తులు లేదా అసంపూర్తి దరఖాస్తులు అంగీకరించబడవు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలి. మరొక అప్డేట్ వచ్చేసి నేడు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి ఏపీ ఈఏపీ సెట్ 2023 ఫలితాలను బుధవారం ఉదయం ఈరోజు 10:30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంసెట్ రిజల్ట్స్ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మనకి ఈరోజు వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే జూలైలో నింగిలోకి చంద్రయాన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అనుకున్న పరీక్షలన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తయితే జూలై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్3 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. కొత్త సాఫ్ట్వేర్ను జత చేశామని, గమ్యస్థానాన్ని చంద్రయాన్ చేరకపోయినా మరొక స్థలంలో ల్యాండ్ అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. చంద్రయాన్ను ఉపయోగించేటువంటి రాకెట్ను శ్రీహరికోటలోని ప్రయోగ వేదిక వద్దకు చేర్చామన్నారు. రాకెట్ వేగాన్ని కొలవడానికి లేజర్ డాప్లర్ వెలాసీ మీటర్ ఉపయోగిస్తున్నామని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరిగింది. సో ఇస్రో చైర్మన్ ఎవరు అంటే సోమనాథ్ గారు. అలాగే దీనికి సంబంధించి చంద్రయాన్3 ప్రయోగాన్ని జూలై 12 నుంచి 19 మధ్య ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా చెన్నై యాక్టివిస్ట్కు అమెరికా అవార్డు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. కరెంట్ అఫైర్ బిట్టిది చెన్నైకి చెందినటువంటి అడ్వకేట్ యాక్టివిస్ట్ లలిత నటరాజన్ యుఎస్ 2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారు. ఏ అవార్డు అంటే యుఎస్ 2023 ఇక్బాల్ మసీద్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. మే 30న చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ జనరల్లో జరిగినటువంటి కార్యక్రమంలో యుఎస్ కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్ నటరాజన్ ఈ అవార్డును అందజేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసినటువంటి కృషికి ఈ అవార్డు లభించింది. లలిత నటరాజన్ తమిళనాడు ప్రభుత్వ సోషల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలుగా బాల కార్మిక చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం పోక్సో కింద బాధితులకు పరిహారం అందేలా చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే మనకి ఈ కరెంట్ అఫైర్ బిట్కి సంబంధించి వచ్చింది. మరొక అప్డేట్ వచ్చేసి అండర్17 రెజ్లింగ్ విజేత ఎవరు అంటే భారత్ అండి. సో అండర్17 మహిళల ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ను భారత్ జట్టు గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో భారత యువ మహిళా రెజ్లర్లు మొత్తం 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంసాలతో అగ్రస్థానంలో నిలిచారని చెప్పేసి ఇచ్చారు. తొలి 2 రోజుల్లో 10 పథకాలు సాధించినటువంటి మన రెజ్లర్లు సోమవారం చివరి రోజున 7 పథకాలు సాధించారు. పురుషుల 43 కిలోల విభాగంలో ప్రవీణ్, మహిళల 57 కిలోల విభాగంలో నేహ, అలాగే మహిళల 73 కిలోల విభాగంలో కాజల్, 65 కిలోల విభాగంలో శిక్ష స్వర్ణాలు సాధించగా సౌరభ్కు రజితం, నరేందర్కు కాంసం దక్కాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అండర్17 రెజ్లింగ్ విజేత ఎవరు అంటే భారతదేశం అండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.